ఇందులో ఉన్న అన్ని పాత్రలు కల్పితం మాత్రమే. ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందని నాకు కాల్ వచ్చింది. పార్టీకి వెళ్ళడానికి ఆ రోజు నేను బయలుదేరాను. అదే రోజు సాయంత్రం నేను ఇంటికి వెళ్ళే సమయంలో మార్నింగ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పడానికి ప్రయత్నించాను. కొన్ని సంవత్సరాల క్రితం రాత్రి 8 గంటలు కాగానే ఎవరో ఒకతను వెళ్ళాడని, వెళ్ళిన అతను ఇంకా బతికున్నాడో కూడా ఎవరికి తెలియలేదని అతను చెప్తూ ఉన్నాడు. మేము అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేశాము. మాకు ఇక్కడ ఏమి కనిపించకపోవడంతో మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఆ రోజు జరిగిన విషయాలను ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో అని నాకు అనిపించింది.
చనిపోయిన అతని టీ షర్ట్ ఇక్కడికి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. అసలు విషయం ఏంటో రేపు పూర్తిగా తెలుసుకోవాలి. అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోవడానికి ఆ ప్లేస్కి మళ్ళీ వెళ్ళాను. కిందికి వెళ్ళే ప్రయత్నం చేశాను. ఇక్కడ ఏం జరిగిందో తెలియకపోవడంతో అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి మా ఫ్రెండ్ లైబ్రరీకి వెళ్ళి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. 10 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఒక పత్రికలో ఉండడం తెలిసి వెంటనే వెళ్ళిపోయాను. పది సంవత్సరాల క్రితం ఒక ఊరిలో ఆత్మహత్య చేసుకొని ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ చనిపోయిన వ్యక్తి ఆ ఊరిలో ఉన్న అందరినీ చంపడం మొదలుపెట్టాడు. ఆ ఊరిలో ఉండడానికి అందరూ భయపడుతూ ఉన్నారు. అప్పుడు ఊరి పెద్ద మనిషి ఒకతను ఆ ఊరికి పూజ చేయాలి, ఆ పూజ చేసే సంవత్సరం వరకు ఆ ఊరిలో ఎవరు అడుగు పెట్టకూడదు అని నిర్ణయించుకున్నారు. అలా చేస్తే ఏ శక్తి మనల్ని ఏం చేయదు అని అనుకున్నారు. అలా ఉన్న మరుసటి రోజే ఒకతను ఆ ప్లేస్లో అడుగుపెట్టాడు. రాత్రి 8 గంటలకు అతను ఆ ప్లేస్కి అడుగు పెట్టగానే అతని బైక్ అక్కడే ఆగిపోవడం అతను గమనించాడు. అక్కడ ఏం జరుగుతుందో అతనికి ఏమీ అర్థం కాలేదు. అతను చాలాసేపు ప్రయత్నించాడు. ఏం జరుగుతుందో అతనికి అర్థం కాలేదు. అలా ఉన్న కాసేపట్లో చుట్టుపక్కల జరిగే వైపరీత్యాలను గమనించాడు. శబ్దాలు రావడం అతను గమనించాడు. శబ్దాలు ఎటువైపు వస్తున్నాయో అటు ప్రయాణం కొనసాగించాడు. చాలా దూరం ప్రయాణం చేశాడు. చుట్టుపక్కల ఏ ఇల్లులు కనబడకపోయేసరికి ఎటు వెళ్ళాలో కూడా అర్థం కాలేదు.
అంతలోనే వెనకాల నుండి ఎవరు వచ్చినట్టు అనిపించింది. అతను అలా చనిపోయి ఆత్మలా మారాడు. ఆ చోటుకి నేను వెళ్ళడం వల్ల అదే సమస్య నాకు మొదలైంది. అసలు జరిగిన సంఘటన తెలుసుకున్న నేను ఆ విషయాల గురించి ఆలోచించడం మర్చిపోవడానికి ప్రయత్నించాను.